గెస్ బిగ్ బాస్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇవాళ సండే కాబట్టి ఇవాళ అయితే ఎలిమినేషన్ అయితే ఉంటుంది ఇంకా ఆ ఎలిమినేషన్లో భాగంగా అయితే హరితేజ అయితే ఈ లీస్ట్ ఓట్స్తోనైతే ఎలిమినేట్ అవ్వడం జరిగింది ఇంకా ఎలిమినేషన్ తర్వాత అందరికీ బాయ్ చెప్పి అయితే రమ్మంటారు నాగార్జున గారు ఇంకా అందులోనే భాగంగా హరితేజ అయితే అందరికీ బాయి చెప్పి అయితే వస్తుంది ఇంకా ఆ తర్వాత నాగార్జున గారు అయితే జర్నీని ప్లే చేసి చూద్దామా అంటే హరితేజ అయితే తప్పకుండా చూద్దాం చారని అని అంటుంది ఇంకా ఆ తర్వాత జర్నీ అయిపోయిన తర్వాత అయితే సెనరిటా అని ఒక బోర్డు అయితే తీసుకొస్తాడు ఇంకా ఆ బోర్డు పైన అయితే సెల్ఫిష్ ఇంకా అన్సెల్ఫిష్ అంటే స్వార్థంగా ఎవరు ఉంటారు ఇంకా స్వార్థంగా ఎవరు ఉండరో వాళ్ళ నేమ్స్ వాళ్ళ ఫొటోస్ అయితే అక్కడ పెట్టి రీజన్స్ అయితే చెప్పాల్సి ఉంటుంది ఇంకా అందులోనే భాగంగా ఫస్ట్ అయితే నిఖిల్ ఫోటో అయితే స్వార్థం లేని వాళ్ళల్లో నిఖిల్ ఒకడు అంటూ అయితే చెప్పుకొచ్చింది ఇంకా ఎందుకు అంటే నేను అందరూ హౌస్ మేట్స్ నిఖిల్కి కనెక్ట్ అవుతున్నారు ఎందుకో అనుకున్నా బట్ నేను కనెక్ట్ అయినాక తెలిసింది సార్ నిఖిల్ ఎంత మంచివాడు నిఖిల్ ఎంత మంచివాడంటే తను గేమ్ని కూడా ఆలోచించడు ఒకవేళ మనుషుల కనెక్ట్ అయితే గేమ్ని కూడా చూడడు తను ఎప్పుడు సెల్ఫీస్గా బిహేవ్ చేయడు అందరి కోసం ఆడుతాడు ఇంకా హ్యుమానిటీని పక్కా ఫాలో అవుతాడు అదే కాకుండా ఒక్కొక్కసారి ఫోకస్ని తప్పుకుంటాడు బట్ ఎంత ఫోకస్ చేయకపోయినా ఆఖరికి గేమ్ని ఇండివిజువల్గా ఆడతారు అందరి గురించి ఆలోచిస్తాడు అందరి హెల్త్ని మంచిగా చూస్తాడు నేను కనెక్ట్ అయినాక నిఖిల్ యొక్క మనస్తత్వం ఎలాంటిదో నేను తెలుసుకున్నాను అని నిఖిల్కి అయితే సెల్ఫిష్ లేని వాళ్ళలో అయితే పెడుతుంది హరితేజ ఇంకా యష్మి కూడా సెల్ఫిష్గా బిహేవ్ చేయదు అని యష్మి పేరు కూడా పెడుతుంది ఇంకా అందులోనే భాగంగా ఎందుకు అని నాగార్జున గారు అడక్క హరితేజ అయితే ఒక్కొక్కసారి యష్మి ఫ్లిప్ అవుతూ ఉంటుంది తన మాటలను చేంజ్ చేస్తూ ఉంటుంది అంత మాత్రాన తను సెల్ఫిష్ అని కాదు తను సెల్ఫిష్ అస్సలే కాదు తను ఎప్పుడు తన గురించి ఆలోచించదు అందరి గురించి ఆలోచిస్తుంది అందరి గురించి ఫైట్ చేస్తుంది కాబట్టి నిజంగానే యష్మి సెల్ఫిష్ కాదు అని యష్మి గురించి అయితే చెప్పుకొచ్చింది ఇంకా ఆ తర్వాత విష్ణు బోర్డు కూడా సెల్ఫిష్ లేని వాళ్ళల్లో పెట్టడం జరిగింది ఇంకా ఆ తర్వాత ఎందుకో అని అడిగితే విష్ణుప్రియ ప్రియ పృథ్వీ పడినా కూడా తనైతే ఎక్కువ సెల్ఫిష్గా ఉండదు తను అందరితో కలిసిపోతుంది ఇంకా అందరితో ఒకేలాగా బిహేవ్ చేస్తుంది అంతేగాని వాళ్ళెక్కువ వీళ్ళెక్కువ అని ఎప్పుడు అనదు తనకి పృథ్వీ ఎంతనో మిగతా హౌస్మేట్స్ కూడా అంతనే ఎందుకంటే విష్ణుకి పృథ్వీ పైన లవ్ ఉండొచ్చు అంత మాత్రాన విష్ణుప్రియ వేరే వాళ్ళని పట్టించుకోదు అని కాదు తను వేరే వాళ్ళని కూడా పట్టించుకుంటుంది అలానే అందరి హెల్త్ బాగుండాలని కోరుకుంటుంది అందుకే విష్ణు కూడా సెల్ఫిష్ లెస్ లేదు అని అది పెట్టడం జరిగింది ఇంకా మీరేమనుకుంటున్నారో అది ఫేర్ ఎలిమినేషనా లేదంటే అన్ఫేర్ ఎలిమినేషనా కమెంట్ చేసి తెలియజేయండి